ఈరోజు కవిత కొమరం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్కు చెందిన కవి నల్లగొండ రమేష్ కవిత శీర్షిక లాక్డౌన్ నింగి నెల జల రాకపోకలు రద్దుతో జడమౌనమైనాయి పల్లెలు పట్టణాలు దారులన్నీ మౌనముద్రలో ఉన్నాయి మానవ సంద్రాలు ఆవిరయ్యాయి జనసంచారం అదృశ్యమైంది పక్షులన్నీ గూళ్లలో చేరినవైనం కండ్లన్నీ ఇండ్లలో సేదదీరినాయి కాళ్ళకి వాకిల్లే లక్ష్మణ రేఖలైనాయి ధనిక కుటుంబాలలో అందరి కలయిక గగనమైన వేళ ఒకరినొకరు కలుసుకోవటం చేత ఆధునిక సందడి ఎదురైతే నిరుపేద కుటుంబాల్లో తిండి గింజలు నిండుకొని ఆకలి వెతలే ఎదురైతే రోజువారి కష్టజీవులది వలస బతుకులది కడగండ్ల కదలైతే ఈ చైత్రం చింతల్ని కాస్తుంది ఈ వసంతం వింతల్ని పిలుస్తుంది ఈ చైత్రం చింతల్ని కాస్తుంది ఈ వసంతం వింతల్ని పిలుస్తుంది దేశం ముక్త కంటోన కరోనా లాక్డౌన్ సందేశమైంది ప్రపంచం యావత్తూ మునుపెన్నడూ ఎరగని భీకర సమరం సాగిస్తుంది అదే సామాజిక దూరం సోషల్ డిస్టెన్సింగ్ శతాబ్దాలు సైతం చూడని వైరం ఇది కాలు కదపకుండా ఎవరినీ కలవకుండా ఎవరికీ కనపడకుండా సాగించాలి మన సమరం గృహమే స్వర్గం ఎప్పుడు గృహములో గడపడమే సమస్యకు పరిష్కార ఇప్పుడు అవునవును మానవ మనుగటకు బ్రహ్మాస్త్రం లాక్ ఇప్పుడు నల్లగొండ రమేష్ వినిపించిందే మరో కవిత శీర్షిక కోవిడ్ రాజ్యాంగం జల జల జలరాశుల అలుగు సౌరు గంభీర స్వర రాగాలు వినమంటున్న కడలి అలల వల్లకి కాలుష్యం చెరలెరగని గంధపు గాలుల గలగలల సవ్వడి ఎన్నాళ్లకి రహదారులు అల్లుకున్న నిర్మానుష్య ప్లతల పచ్చని చెట్లు ఎవరూ లేని ఏకాంత వాసంతో పుడమితల్లి కుప్పబోసుకుంటున్న మునుపటి ముచ్చట్లు ఎన్నాళ్ళకి నిర్జనమైన ఆనందంతో అడవి గుండె ఆలపిస్తున్న మౌన కవనాలు వినీల గగనాల తారల కాంతి గీతికలు ఎన్నాళ్లకి వేనవేన ఏండ్లు మసక లేని మబ్బుల బారుల బారుల సామజ గమనాలు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మన కళ్ళకి గల్లీ గ్రామం పట్టణం నగరం మహానగరం అన్నీ ఏకమైన వసుదైక సమీకరణ సూత్రం కార్మికుడు కర్షకుడు ధనికుడు దరిద్రుడు రుద్రుడు నిద్రుడు నిర్నిద్రుడు కన్నెపిల్ల కాంత గర్భిణి బాలింత చిన్నారి అమ్మ బామ్మ ముసలి అందరూ సమానత్వమైన సామాజిక జీవన చిత్రం వాగువంక చెట్టుచేమ పశుపక్షాదుల ప్రశాంత జీవనము అది మనిషి మైనస్ అయిన ప్రాణికోటి ప్రపంచ ప్రశాంత జీవనం ఇన్నాళ్ళకి ఇంకెన్నో అద్భుతాలు నా కందని అనుభూతులు చాన్నాళ్లకు ఎన్నో అద్భుతాలు నా కందని అనుభూతులు చాణ్నాళ్ళకి నిజం నీ వల్లనే ఈ పెనుమార్పు కరోనా ఇది నీ రాజ్యాంగం కరోనా నువ్వు వెళ్ళిపో కరోనా కానీ మానవుణ్ణి ప్రకృతితో ఇక్కడినైనా స్వార్థం విడిచి బ్రతుకుమను వెళ్ళిపోయే ముందు హామీ మాత్రం తీసుకుని వెళ్ళిపో కరోనా నిండా